మీరు ఇప్పుడు కార్తీక మాసంలో అనేది హరిహర మాసంగా మనం చెప్పుకుంటున్నాం. సో ఈ మాసంలో ఇద్దరిని పూజించడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? ఏదైనా ఒక మాసం ఉందంటే ఒక్కరికి ప్రత్యేకంగా మనం చెప్పుకుంటూ ఉంటాం, కానీ కార్తీక మాసం వచ్చేసరికి హరిహరులు ఇద్దరికి ఎందుకు విశిష్టత ఏంటంటారు? మనకి ఈ కాలంలో ఈ రోజుల్లో మన వాతావరణానికి అనుకూలంగా మనం దైవాలని ఆరాధించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కృతయుగం త్రేతాయుగం ఉందంటే వాళ్ళు మనస్సును కంట్రోల్ చేసుకోగలరు, ఇంద్రియ నిగ్రహం ఉంది, బోల్డన్ తపస్సులు చేసేసారు, వాళ్ళు బాగుంది, తరించిపోయారు. మనకి ఎలాగండి, అంత సులభం కాదే, మన మనస్సులు అలా లొంగవే, వాతావరణం అనుకూలంగా లేదు, ప్రకృతి మన ఎదిరిస్తోంది. అందువల్ల ఇప్పుడు ఎలాంటి దైవం అయితే మనకి సులభంగా లొంగుతాడు అది కూడా మనం కొంచెం చూసుకోవాలి, స్వార్థం కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మనం అలాంటి దైవాలను ఎంచుకోవాలి. ఇందులో మనకి క్షీరసాగర మథన సందర్భంలో మనకి ఇద్దరూ తారసపడతారు, హరిహరులు ఇద్దరు. ఒకసారి ఏమైందంటే, దేవతలు ఎలాంటి వాళ్ళు అంటే ఇంచుమించు మనలాంటి వాళ్ళే పాపం. ఏమిటి వాళ్ళ బలహీనత? దేవుడు కావాలి, దేవుణ్ణి ప్రార్థిస్తాం, కానీ మళ్ళీ మేమే చేసేసుకోగలమని ఒక అహంకారం ఉంటుంది. ఆ బలహీనత ఉండి మంచితనం ఉన్న వాళ్ళని కూడా స్వామి రక్షిస్తున్నాడు, అది చూసుకోవాలి మనం. ముందుగా అంటారు దేవతలు, స్వామి ఎలాగయ్యాం అవన్నీ సముద్రంలో పడిపోయాయి, అయితే సరే మందర పర్వతాన్ని తెండి చిలకండి, అయితే సరే మందర పర్వతాన్ని తీసుకొస్తామన్నారు, గుణపాలన్నీ పట్టుకెళ్ళారు, ఏవో పెద్ద పెద్ద పనిముట్లు పట్టుకెళ్ళారు, ఎత్తారు. అయ్యో మేము ఎత్తగలమని నువ్వే చూడవయ్యా అనడం తెలియదు. సరే పర్వతం పడిపోయింది, పడిపోతే పాపం స్వామి వచ్చాడు, గరుత్మంతుని తీసుకొచ్చాడు, గరుత్మంతుడి మీద పెట్టాడు, మళ్ళీ వేశాడు సముద్రంలో, అది మునిగిపోతుంది. ఎప్పటికప్పుడు ఏ ఆపద వచ్చినప్పుడు తండ్రి అనడం, మళ్ళీ మేమే చేయగలం అనుకోవడం. సరిగ్గా మనకున్న లక్షణమే వాళ్ళకి ఉంది. ఇప్పుడు మనం కూడా నాస్తికులమేం కాదు, భగవద్భక్తి మనకి ఉంది ఇంతో అంతో, కానీ మనం చేసేసుకోగలమేమో అనే భ్రమలో ఉన్నాం. వాళ్ళు అలాగే ఉన్నారు. అలాంటి వాళ్ళకి కేవలంగా వాళ్ళు దీనావస్థలో ఉన్నారు కనుక తండ్రి నువ్వే దిక్కు అన్నారు కనుక సహాయపడ్డాడు స్వామి. అడుగుని కూర్మమై ఉండి మీదని పర్వతాన్ని పెట్టుకుంటే ఎంత రాపిడి కలుగుతుంది. ఆళ్వార్లని ద్రవిడ సంప్రదాయంలో ఉన్నవాళ్ళు అంటారు, అయ్యో బాబోయ్ ఇదేమి దేవతలరా, ఎంతసేపు అలా చూస్తున్నారట సముద్రం వైపు, అమృతం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు తాగేద్దామా, ఎప్పుడు బతికేద్దామా. అంతేకాని అయ్యో స్వామి ఎంత నలుగుడు పడిపోతున్నాడు, ఆ తడిగాండ్రలోన ఒకడట, ఆయన చిలుకుతున్న వాళ్ళతో ఆయన ఒకడు, ఉంగరాల జుత్తుల జల్లుకుపోయి చెమట బిందువులకు ఇలా అతుక్కుపోయి తామర మీద తుమ్మెదలు వాలినట్టున్నాయట. ఆ ముఖ సౌందర్యం చూసి అలా ఉండిపోవద్దండి, అబ్బే అది లేదు, అయ్యో స్వామి ఎంత కష్టపడిపోతున్నాడో అని బెంగాలేదు, చా వీళ్ళేం దేవతలండి, అంతకన్నా మేమేనయ్యమంటారు ఆళ్వారంటే వారి ప్రేమ స్థితిలో. అలాంటి వాళ్ళకి కేవలంగా భగవంతుడికి చెందిన వాళ్ళమని అనుకున్నంత మాత్రాన వాళ్ళకి ఎన్ని సహాయాలు చేసి అమృతాన్ని అందించి రాక్షసుల్ని తోలేసి వీళ్ళని కాపాడాడు స్వామి, అది ఆయన చేసినది. అదే సన్నివేశంలో ఇప్పుడు మొదటి నుంచి పరమశివుడు ఇక్కడ లేడండి, ఆయన కైలాసంలోనే ఉన్నాడు. ఉండగా ఒక్కసారి ముందర చిలకగానే విషం పుట్టేసింది, కాలకోట విషయం పుట్టేసరికి అమ్మో ఎలాగెలాగ అందరూ వదిలేశారు, కొండ పావుని వదిలేశారు, ఇద్దరు పారిపోయారు. అప్పుడు భగవానుడు, పరమశివుడు ఒక్కడే దీన్ని నివారించగలడు అని చెప్తే వీళ్ళందరూ పరిగెట్టుకెళ్ళారండి శివుడి దగ్గరికి. ఏమిటండి ఏం ఆశ్చర్యం అంటే, శివ శివ నువ్వు విషం తాగేయవా అని అడగాలి. ఎంత ఘోరం అండి, వెళ్ళి నువ్వు విషం తాగేయవయ్యా అని అడిగేయడమేనా, ఎంత భయం వేయదండి, మొహమాటం వేయదా. అబ్బాయి వాళ్ళకి మొహమాటం వేయలేదు, చక్కగా అడిగేశారు. అడిగేస్తే అంటాడండి ఆయన మహానుభావులు, వాళ్ళు ఏమిటో వాళ్ళ సౌజన్యం చూస్తుంటే మనకి చాలా, అయ్యో అందులో ఇంత మాత్రం మనం నేర్చుకుంటే ఈ సమాజంలో మనం ఎంత చక్కటి పౌరులం అవుదామో కదా అనిపిస్తుంది. భార్యతో అంటాడు, పక్కని పార్వతి కూర్చుంది, కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషము వేడిమి. చూసావా వాళ్ళు ఎంత ఏడుస్తున్నారో, చూసావా ఆ విషం ఎంత భయంకరంగా ఉందో విన్నావా, మరి మనం కాకపోతే ఎవరు రక్షిస్తారు పాపం, వెళ్ళనా అని పర్మిషన్ అడిగాడు ఆవిడ్ని. ఆవిడ వద్దన్నా వెళ్ళిపోతాడండి, కానీ ఆవిడ చూడాలి. ఆవిడ అంటుంది, జగన్మాత కనుక తల్లి అంటుంది, సరే మరి పాపం అంత కష్టపడుతున్నారు కదా, వెళ్ళి మీరు తాగండి అందిట. అంటే ఈ కథ వింటున్న పరీక్షిత్ ఆశ్చర్యపడిపోయినాడు సుకుని, ఏమయ్యా మింగెడదు గరళమనియు మింగెడు వాడు విభుండని తెలుసా, తన భర్త మింగుతాడని తెలుసా, తాగుతున్నది విషమని తెలుసా, ఎలా ఒప్పేసుకుందయ్యా అంటే అంటాడే, సర్వమంగళ మంగళసూత్రంకు ఎంత మది నమ్మినదో, ఆ మంగళసూత్రాన్ని ఎంత నమ్ముకుందో, ఆ భర్త తప్పకుండా సుఖంగా ఉంటాడని ఎంత భావించిందో తల్లి,
వెళ్ళమంది ఆయన్ని. వెళ్ళాడు. వెళ్ళి ఒకసారి ఇలా ఇలా ఒక పండు, అంటే నేరేడు పళ్ళు ఉంటాయి నల్లగా ఉంటాయి, ఆ నేరేడు పండ్లులాగా ఇలా పట్టుకొని నోట్లో పెట్టేసుకున్నట్ట. పెట్టేసుకుంటే ఇంత కదా అంటుండ క్రిటికల్ పొజిషన్. ఇప్పుడు సరి తనకి లోపలికి విషయం వెళ్ళిపోతుంది. ఆ పరిస్థితిలో కూడా లోకాన్ని చూసిన వాళ్ళు మహానుభావులు వాళ్ళు. లోపలికి వెళ్ళిపోతే లోపలున్న జగత్తంతా అల్లకల్లోలం అయిపోతుంది. భగవంతుడి కడుపులోనే మనం అందరం ఉంటాం కనుక అక్కడికి వెళ్ళాక ఏమి గడబిడ పడిపోతామో అని బెంగపెట్టి కంఠంలో ఆపేసుకున్నాడు. నీలకంఠుడు కదా స్వామి, ఎందుకని అంటే తన గరళాన్ని గొంతులో ఇమర్చేసుకున్నటువంటి మహాపురుషుడు. అలాగంటే నిస్వార్థంగా తమ సుఖాన్ని చూసుకోకుండా ఆపదలో ఉండడమే అర్హతగా, వాళ్ళకున్న అర్హత మరేం లేదండి, ఆపదలో ఉన్నారు. కాకపోతే సత్వగుణ సంపన్నులు. పాపం రాక్షసుల గబుక్కుని యుద్ధాలకు సిద్ధపడిపోలేరు. మంచితనం ఉంది, మానవత్వం ఉంది, భగవంతుడు అంటే ఇష్టం ఉంది, కానీ మేము చేసుకోగలమనే చిన్న అహంభావం ఉంది. ఉన్నా వాళ్ళని రక్షించారు ఇద్దరు కూడా. అందువల్ల ఆ హరిహరులు మనకు కూడా ఈ చిన్న చిన్న బలహీనతలు ఉన్నాయి కనుక మరి ఆ దేవతలను ఆనాడు రక్షించినట్టే మనని రక్షించి కాలకూటాన్ని మన పైకి రాకుండా కాపాడతారని ఆశిద్దాం మనం ఈ కార్తీక మాసం.